తమ చెరువు నీటి కోసం తగాదాలు పడుతున్నారు రైతన్నలు. తమ పంటలు ఎండిపోతున్నాయని కొందరు రైతులు చెరువు తూము అక్రమంగా తెరవడానికి ప్రయత్నించగా మరికొందరు దాన్ని అడ్డుకున్నారు. ఈ విషయం కాస్త ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. చిన్న శంకరంపేట మండలం సాలిపేట గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, చెరువులో నీరు విడుదల చేసి పంట పొలాలు ఎండిపోకుండా చూడాలని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను కోరారు. ఈ నెల 4వ తేదీన రాత్రి కొంతమంది రైతులు అక్రమంగా సాగునీటి కోసం చెరువు తుమ్ము తెరిచేందుకు ప్రయత్నించారు. మరికొందరు రైతులు ఆ విషయాన్ని అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతులు, గ్రామ ప్రజా ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయాన్ని చేరుకుని డివిజన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. గ్రామం నుంచి రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయంకి రావడంతో గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకూడదని ఎస్ఐ గౌస్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ చంద్రశేఖర్లు గ్రామస్తులకు సూచించారు. సాలిపేట గ్రామానికి వెళ్లి ఎండిన పంటలను పరిశీలించారని ఆర్ఏ శ్రీహరిని తహసీల్దార్ ఆదేశించారు. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గ్రామంలో కొంతమంది రైతులు అధికారుల అనుమతి లేకుండా చెరువులో నీటిని తమ పంట పొలాలకు మళ్లించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా రైతులు చెరువుల నుంచి అక్రమంగా నీటిని విడుదల చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చెరువు కింద పంట పొలాలు ఎండిపోయినట్లయితే వాటిని పరిశీలించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గౌస్, తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఏ శ్రీహరి, శాలిపేట సర్పంచ్ పూజయ్య, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. శాలిపేట గ్రామంలో చెరువు కింద పంటలు ఎండిపోతున్నాయని, అందువల్ల అక్రమంగా కొంతమంది గ్రామస్తులు ప్రయత్నించారని మాకు తెలిసినది. ఎవరైనా అధికారుల అనుమతి లేనిది తూమిచ్చో వారిపైన చట్టరీత చర్య తీసుకోబడను. మరియు నిజంగా పంటలు కనుక చెరువు కింద ఎండిపోతున్నాయని మా దృష్టికి వచ్చినట్టయితే గ్రామంలో మండలి అధికారులతో విచారణ జరిపి ఉన్నత ఈ విషయంలో ఉన్నతాల దృష్టికి తీసుకుపోయి తదుపరి చర్య తీసుకోబడను.